ఇంజనీరింగ్ పట్టభద్రులుగా కళాశాలను విడిచి వెళ్తున్న విద్యార్థులు మీకు నచ్చిన రంగాల్లో అద్భుతాలు సృష్టించాలని జాయింట్ డైరెక్టర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నర్సీపట్నం డివిజన్ అధికారి ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. స్థానిక డైట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన 2017-21 బ్యాచ్ గ్రాడ్యుయేషన్ డేకి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాంపస్ సెలక్షన్ కాని వారు నిరుత్సాహపడవద్దని, సాధించాలనే పట్టుదల ఉంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయని, మీ అభిరుచి ప్రకారం ఆ ఫలాలు అందుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సో దిస్ స్టోరీ ఎందుకు చెప్పాలంటే నాలాగా చాలా మంది ఇటువైపు ఉండొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ద ఎండ్. యాక్చువల్లీ చాలా మంది అనుకుంటారు, కొంతమంది ప్లేస్ రాయిన వాళ్ళు, కొంతమంది ప్లేస్ రాకున్న వాళ్ళు, నాకు ఇక్కడ వీఆర్ అచీవ్. ఒకవేళ ప్లేస్ రాయిన వాళ్ళు మనం అచీవ్ చేస్తామని థాట్ ఉండొచ్చు, ప్లేస్ అవలేదన్న వాళ్ళు మనం సింపుల్ గా తెలియదు కదా ఇప్పుడు ఏం చేస్తామని ఆలోచించవచ్చు. బోత్ ఆర్ నాట్ గుడ్. సో ఎస్, మీరు ప్లేస్ అయిన వాళ్ళు, మీరు వెళ్తున్న కంపెనీస్ లో ఇప్పుడు మీరు ప్రమోషన్స్ ని ఫాస్ట్ చేయండి, డోంట్ స్టాగ్నేట్ అవ్వద్దు. హ్యావ్ మోర్ కోర్సెస్, స్పెషలైజ్డ్ కోర్సెస్ చేయండి. మీకు మిగిలిన అందరికీ డిఫరెన్స్ ఉండాలి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ చూసామంటే 11,000 అపేర్ అవుతారు ఫ్రెండ్స్, దెన్ దాని నుంచి మెయిన్స్ కి 12,000 తీసుకుంటారు, అప్రాక్సిమేట్లీ 11,500 to 12,000, అండ్ ఇంటర్మీడియట్ 2,800 తీసుకుంటారు, ఫైనల్ రిజల్ట్ 700 తీసుకుంటారు. ఓకే, 11 లాక్స్ నుంచి ఫైనలీ బికమ్స్ 0.000 సంథింగ్. ఓకే, సో దట్ వై ఎందుకు ఆ 700 మాత్రం వస్తున్నారంటే దే ఆర్ ఇన్ 1.5 వారు మిగిలిన అందరితో పాటు ఒక తేడా ఉందా ఉన్నారు, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, సో 12,000 నంబర్స్ మెయిన్స్ రాస్తారు, 250 మార్క్స్, 7 పేపర్స్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మహాత్మా గాంధీ ఇండిపెండెంట్ సొసైటీ ఫ్రమ్ సొసైటీ. ఒక పెళ్లి జరిగినప్పుడు పేరెంట్స్ ఉన్నారంటే నా అబ్బాయి ఇంత సాలరీ పెంచుతున్నారు, మీ అబ్బాయి ఏమి చేస్తున్నారంటే వాళ్ళు ఏమి చెప్పలేకపోయారు. సో దెన్ ఐ నోట్ ఆల్ ద సివిల్ సర్వీసెస్ మాత్రం అంటే కొన్ని కష్టమేమో, వీఆర్ వెరీ నార్మల్ స్టూడెంట్ కదా, వై టు హ్యావ్ దట్ మచ్ అస్పిరేషన్స్ అని చెప్పి ఐ నోట్ ఆల్ ఎగ్జామినేషన్స్ లైక్ బిఆర్ఓ అంటారు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నుంచి ఐ స్టార్టెడ్. ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అంటే అన్ని ఎగ్జామ్ క్లియర్ అవ్వడానికి స్టార్ట్ అయింది. Then I go self over myself, name as Satish Aran, where I am going to success, how I start on this. I start clearing all examinations except civil services. First 2 attempts of prelims around here. Then I landed, I got 4 offers. Bank, Biotechnology Law, Group Corporation of India, through the Group 2 services, then after Group 1 means for a career, and the interview will come out. So I landed 4 offers were in, and I landed in Group 2, for 15,000 salary, 2012. అప్పుడు కోఆపరేషన్ ఆఫ్ ఇండియా 35,000 సాలరీ అండ్ బ్యాంక్ 35,000. ఐ లిఫ్ట్ దోస్ టూ అండ్ ఐ సెలెక్టెడ్ విచ్ ఐ లైక్ బికాస్ సాటర్డే సండే హాలిడే అండ్ ఐ వుడ్ ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఆన్ సీరియస్ నోట్. మార్నింగ్ 4 to 9 ఇస్ మై స్టడీ టైం డ్యూరింగ్ మై ఆఫీస్ అవర్స్. సో ప్రిలిమ్స్ కి లీవ్ బెటర్ అండ్ ఆల్రెడీ 2 టైమ్స్ ఫెయిల్ అయ్యాను కదా, సో మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు లాస్ట్ ఐ జనరల్లీ నవంబర్ లో మెయిన్స్ వస్తాయి, సో 2 మంత్స్ లాస్ ఆఫ్ ద ఇండియా ఇస్ ప్రౌడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ అదర్ కంట్రీస్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ దే ఓన్ ఎఫర్ట్స్ బికాస్ ఆఫ్ అవర్ ఎఫర్ట్స్ వాట్ వి ఆర్ గివింగ్ ఇస్ ఆల్సో మేకింగ్ అవర్ నేషన్ మోర్ ప్రెస్టీజియస్ ఇన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ విత్ అవర్ ఎఫర్ట్స్. Right. So what I expect is, you should expect that our nation should be the most admired nation in the world.
And who should be a model with respect to values as well as accountability. The accountability is very, very important. And you should aspire that our nation should be one among the International Security Council countries, nations, right? And we should aspire that our nation should be the one among the best nations which would able to contribute maximum exports. And we should also aspire that we should have the best educational system. Means what the degrees is having right now. See, the every citizen or every quality graduate from particularly from India is trying to leave US. What would be the reason? The education system over US is very potential. So who should aspire to obtain such a wonderful education system in India? So that other countries should expect their men and women to pursue education in India. Isn't it? Dadi Institute of Engineering and Technology, Anakapalli. ప్రతి ఏడాది జరుపుతున్నట్టుగానే గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఈరోజు కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ డైరెక్టర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సతీష్ కుమార్ గారు, అలాగే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జేఎన్టీయు విజయనగరం స్వామినాయుడు గారు, మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం ఉత్తీర్ణ బీటెక్ పట్టభద్రులుగా ఈ సంవత్సరం 300 మంది పైచిలకు విద్యార్థుల్ని ఇవాళ బీటెక్ డిగ్రీ ఇచ్చి ఇవాళ పంపించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ వెళ్తున్నటువంటి రిలీవ్ అవుతున్నటువంటి బ్యాచ్లో అత్యధికంగా ఈ గత 5-6 సంవత్సరాల్లో మనం చూసుకున్నట్లయితే అత్యధికంగా ఉత్తీర్ణత శాతం, అట్లాగే ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువ మంది సాధించినటువంటి ఘనత కూడా దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి దక్కింది. ఈ సంవత్సరం అనేక మంది కోవిడ్ పోస్ట్ కోవిడ్ తర్వాత మరి చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ దరిమిలా సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీస్ ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, క్యాప్జెమినీ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లో మా విద్యార్థులందరూ కూడా క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో కూడా మినిమం ప్యాకేజ్ 4.5 లాక్ ప్యాకేజ్ దగ్గర నుంచి మొదలుకొని మరి సుమారుగా 15 లక్షల ప్యాకేజ్ వరకు కూడా వివిధ కేటగిరీల్లో మా తాలూకా విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో ప్రాంగణ నియామకాల్లో వాళ్ళు నియమించబడ్డం, అలాగే ఇంకొంతమంది విద్యార్థులు మరి ఉన్నత చదువుల కోసం ఎంఎస్ చదవడానికి అయితేనేమి, అలాగే ఎంటెక్స్ ఎంబీఏలకు అయితేనేమి వాళ్ళు కూడా వాళ్ళని తీర్చిదిద్దడం జరిగింది. ఇలా ఈ సంవత్సరం అనేక మంది ఇవాళ ఉత్తీర్ణత శాతంతో మంచి ప్రాంగణ నియామకాలతో ఈ విద్యార్థులందరూ కూడా ఇవాళ వాళ్ళు సెటిల్ అవ్వడం చూస్తే ఆనందదాయకంగా ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాల్లో కూడా తల్లిదండ్రుల తాలూకా పాత్ర, అలాగే మా దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ గారు చల్లా నరసింహం గారు, అలాగే మా హెచ్ఓడీస్, ఫ్యాకల్టీ, ఇతర సిబ్బంది వాళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళని 4 సంవత్సరాల పాటు తీర్చిదిద్ది ఈ స్థాయికి తీసుకొచ్చి అత్యధికమైనటువంటి ఉత్తరాంధ్రలోనే అత్యధికమైనటువంటి ఉత్తీర్ణ శాతాన్ని సాధించి మరి ప్లేస్మెంట్స్లో కూడా సరికొత్త రికార్డుని ఈ గత 5 సంవత్సరాల్లో డైట్ నెలకొల్పింది. అందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ పట్టభద్రులుగా వాళ్ళ జీవితాన్ని ప్రారంభించబోతున్నటువంటి మా విద్యార్థులందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటాం.